తర్వాత. ఒక్కటనే ఉంటుంది, ఎట్టకండి రా, పడకను అతలు కొట్ట. అరెస్ట్ సార్. ఒక్క నిమిషం, ఒక్క బుల్లెట్ ఇవ్వండి సార్. దేనికి? అర్జెంటుగా నేసేయాలి. ఏం అక్కర్లేదు, అరెస్ట్ చేయి. ఏంటి అరెస్ట్ చేసేది? ఈయన ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు వాయిదాలు తిప్పాలా? ఏ, రెండు బుల్లెట్లు ఇవ్వయా? ఏ, ఇవ్వకు. ఏంటి, ఇప్పుడు నువ్వు తల్వార్ని చంపి హీరో అవుదాం అనుకుంటున్నావా? అయితే మీరే చంపి మీరే హీరో అవ్వండి. అక్కడ నీకు పిచ్చ కిందా సార్? మీటింగ్లు పెట్టకండి సార్. ఏ సైన్ సార్? వాడిని డు యు నో హూ ఐఎమ్? అరెస్ట్ చేయండి. ఎవడు చెప్పాడా ఇదికి? మనం ఇక్కడికి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఎవడు ఇచ్చాడు? ఇండియా ఏంటి తొప్పిడం? ఇన్నేళ్లుగా పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న అండర్వరల్డ్ డాన్ తల్వార్ ని ఎట్టకేలకు గంగారాం పట్టేశాడు. తల్వార్ అరెస్ట్ దేశంలో ఒక సంచలనం. టైంకు బుల్లెట్స్ అయిపోవటం వల్ల ఈయన అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకొక్కడున్నాడు ఖలీద్, వాడు గన్ నాకు దొరకాలి. ఫుల్ మ్యాగజైన్ కొడతాను నా కొడుక్కి. తల్వార్ కి సంబంధించిన మనుషులు దాదాపు 12 మంది. చూపించి లైవ్లు చాలు, పంపించండి. హలో వెళ్ళండి. సార్, సాటిలైట్ ఫోన్. ఏంట్రా రెచ్చిపోతున్నావు? రే గంగారాం, నేను మాట్లాడేది నీతోనే. నాకు తెలుసు నువ్వు నా ఫోన్లని వింటావని. ఏంట్రా టీవీలో వాగుతున్నావు? నన్ను తల్వార్ అనుకున్నావా? ఖలీద్, ఆఫ్టర్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్ వి. నువ్వేంట్రా పీకేది? మార్దుంగ సాలా, సబ్బంద్ కర్కే బేటో. కార్టూన్ నా కొడకల్లారా. నే తలుచుకుంటే పోలీసు వాళ్ళ దగ్గరే దందా వసూలు చేస్తా. ఒక్క ఫోన్ కాల్తో అయిపోతావరా నీ అబ్బా? మరెందు చేయలేదురా ఫోను? ఒక్క ఫోన్ కాల్ చేసి నన్ను లేపేట మానేసి సొల్లు మీటింగ్లు ఏంట్రా? విను విను, నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను విను. ఎవడీ చేస్తావరా ఫోను? నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడ ఎత్తటానికి నీ మనుషులు మిగలపోతే ఏం పీకుతావు? తిప్పి కొడితే 200 మంది ఉంటారు నీ గ్యాంగ్. ఏరేస్తావు ఒక్కొక్కడిని? నీ నెట్వర్క్ మొత్తం కట్ చేస్తా. ఏయ్, నువ్వు చంపితే పోయేది నేను ఒక్కడినే. దమ్ముంటే చంపుకో. నీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 175 మంది ఉన్నారు. నీ తమ్ముళ్ళు తమ్ముళ్ళు పిల్లలు పిల్లలు అందరు ఇక్కడే ఉంటున్నారు, అది మర్చిపోతున్నావు. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు డోర్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ తో సహా తెలుసు నాకు. నాకు గాని తిక్కలేస్తే అందరినీ లేపేస్తా. ఏయ్, ఇక్కడ ఇండియాలో నీకు ఎన్ని బిజినెస్లు ఉన్నాయో చెప్పనా? డ్రగ్ బిజినెస్ మొత్తం ఇక్కడ దేవేందర్, ముంబైలో షకిల్ గడ్ మెయింటైన్ చేస్తున్నారు. దొంగ డాలర్లు ఇండియాలో మీరు ఎన్ని చలామణి చేస్తున్నారు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఢిల్లీలో ఉన్న మీ సోయిల్ గాని పట్టుకొని మొత్తం చెప్తాడా లేదా? అందరు అనుకుంటారు నువ్వు ఎక్స్ట్రాక్షన్ ఒక్కటే చేస్తున్నావు అని. ఇండియాలో డైలీ పెరిగి తగ్గుతున్న గోల్డ్ రేట్ని నువ్వు డిసైడ్ చేస్తావని ఎవ్వడికి తెలియదు. మ్యాచ్ ఫిక్సింగ్లు చేసి బెట్టింగ్ల మీద ఎన్ని 100 కోట్లు సంపాదిస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది కాకుండా నీ యొక్క పైరసీ ఒకటి. అమెరికా వెళ్ళే ప్రతి హిందీ సినిమా ప్రింట్లను మీరు మలేషియాలో కాపీ చేయటం నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బషీర్ గడ్ దాన్ని మాస్టర్ కాపీ తీసి 30 దేశాల్లో డివిడీలు చేసి అమ్ముకు దొప్పుతున్నారు. అయ్ పాకిస్తాన్లో అందరూ హిందీ సినిమాలే చూస్తారు, కానీ ఇప్పటి వరకు ఒక్కడైనా వచ్చి పాకిస్తాన్ నుంచి హిందీ సినిమా కొన్నాడా? లేదు. అక్కడ డివిడీలే కాదు, స్ట్రైట్గా థియేటర్లోనే సినిమాలు రిలీజ్ చేసి దొప్పుతున్నారు. కరాచీలో నీకు థియేటర్ కూడా ఉంది, దిల్ కుష్ మహాల్. దాన్ని ముక్బూల్ గడ్ మెయింటైన్ చేస్తుంటాడు. నాకు కానీ తిక్క రేగితే బ్యాగ్ వేసుకొని బయలుదేరతా.
ఏ టు జెడ్ లేపేస్తా. ఇప్పటిదాకా నువ్వు ఎంతమందిని చంపుట్టావురా? ఐదా? పదా? పదేనా? నేనెంతమందిని చంపాడా తెలుసా? నువ్వడ్డా నేనా సాలే? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటున్నావురా? పైన ఉన్న ప్రెషర్స్ వల్ల పట్టించుకోంగాని పట్టించుకోవటం అంటూ మొదలు పెడితే ఆ దేవుణ్ణి కూడా పట్టుకుంటాం. అది కాదు భాయ్. ఎవడ్రా బాయ్? నేను నీకు బాయ్ ఏంటి పే? మొత్తానికి వీడు భయపెట్టాడు సార్. ఇక బాత్సు, మన అండర్స్టాండింగ్ మీద పోతే మంచిది. పేమెంట్స్ మాట్లాడుకునే బ్యాచ్ కాదురా నేను, సెటిల్మెంట్ బ్యాచ్. ఐదర్ నువ్వా లేక నేనా. నువ్వు నాకు వార్నింగ్ లేటం, నేను నీకు వార్నింగ్ లేటం కాదు. ఎదురు పడితే కాల్ చేసుకుందాం. గోళీ నీకన్నా దూరాలి లేదా నాకన్నా దూరాలి. గరం గడు వచ్చిన దగ్గర నుంచి జనం హుషారైపోయారు బాయ్. సేటు గడు సెల్ ఫోన్లు కట్టేసి తిరుగుతున్నాడు. వాడి ఇంటి నెంబర్ కలిపి నేను మాట్లాడతాను. హలో, ఫోన్ తీసుకెళ్ళి మీ సీట్కి. ఇంతకీ మీరెవరు సార్? నేను ఆయనకి తెలుసు, అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సీట్ కోప్పడతారు. బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సీటుకు బాయా? సీటు పెళ్ళడానికి బాయా? నేను ఖలీద్ని మాట్లాడుతున్నాను. ఇంతకే నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తా? మారుతుంగా సాలి. సరే, మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా? ఇంట్లో లేడు, బయటకెళ్ళాడు. కార్ బయట ఉంది, నా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకుని సేటికి ఫోన్ ఇవ్వు. మా సేటికి 10 కార్లున్నాయి. ఏ కార్లో ఉంటాడో, ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు? సరే, నంబర్ చెప్తాను, రాసుకొని సేట్ వచ్చాక ఇవ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్ప. 00 నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? మీ సెట్కి చెప్పు, 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడు. 10 కోట్లా? నీకా? నాకు జీతమే సరిగ్గా ఇవ్వడు, నీకెందుకిస్తాడు 10 కోట్లు? నేనిప్పుడు 2 విషయాలు హర్ట్ అయ్యాను. నంబర్ 1, ఇండియాలో నా పేరు అందరికీ తెలుసు అనుకున్నాను, కానీ దానికి తెలియదు. నంబర్ 2, అందరికీ నేనంటే భయం అనుకున్నాను, కానీ ఆ సేట్ సెల్లాపి కూర్చున్నాడంటే వాడికి భయం లేదు. ఆ సేట్ బయటికి రాగానే వేసే. ఓకే భాయ్, వీలైతే అప్పటి మనిషిని కూడా కాల్చే. నువ్వేనా ఫోన్లో మాట్లాడింది? అవునండి. ఏం మాట్లాడావు? నీ సేట్ నీ వల్లే చచ్చిపోయి తెలుసా? నా వల్ల అంటారేంటి? ఆడెవడో వచ్చి కాల్ చేస్తే? కాల్చి నన్ను గుర్తుపడతావా? పడతానండి. ఎలా ఉంటాడు? మహేష్ బాబులా ఉంటాడు. మనకు కావాల్సిన మహేష్ బాబు ఈ ట్రైన్ నుంచి దిగుతాడని ఇన్ఫర్మేషన్ సార్. ఎర్రగా బుర్రగా ఎవరు కనపడ్డా పక్కలాగేయండి. క్యాప్ పెట్టుకోన్నాడే, వాడిని పక్కన లాగేయండి. ఓకే సార్. గాగుల్స్ పెట్టుకోన్నాడు చూడు సార్, పండు కూడా లాగేయండి. బ్లాక్ క్యాప్ పండు కూడా పక్కన లాగండి. ఓకే సార్. మీరు ఏంటిది? పోలీస్ ఏంటి? పోలీస్ ఏంటండి? పోలీస్ ఏంటి? నీ పేరేంటి? సంతోష్ సార్. ఏం చేస్తుంటావు? ఇంజనీరింగ్ సార్. ఏ, నీ పక్కన పెట్టండి. ఏంటి సార్? పోలీస్. ఏ, వాడిని వదిలేస్తావేంటి? సార్, వాడు పొట్టిగా ఉన్నాడు సార్. పొట్టి మహేష్ అంటే పట్టుకో. ఓకే సార్. ఫాదర్ పేరేంటి సార్? మీ ఫాదర్ పేరేంటి సార్? నీ పేరేంటి? రాజా సార్. నీ పేరు రాజన్ ఫిక్స్ అయ్యా, కానీ మీ ఫాదర్ పేరు ప్రిపేర్ అవ్వలేదు కదా? ఎక్కడెక్కడో పోయేది. ఏయ్ సార్, అసలు మహేష్ బాబు దొరికాడు, మీతో వదిలేండి. వెళ్ళండి, షర్టు ప్యాంటు మహేష్ బాబు లాగేస్తే దొరకకుండా ఎక్కడ పోతారా? తీసుకెళ్ళండి. ఏంటి స్టడీగా నడుస్తున్నావు? మందు దిగిందా? ఆ రోజు నుంచి తాగుతున్నావా లేక మానేసావా? ఒక్కరోజు తాగితే మర్చిపోయేది కాదు నా ప్రేమ.
తాగితే జీవితాంతం తాగాలి, లేకపోతే నేనే పోవాలి. నీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, ఈరోజు చెప్పేస్తా. సారీ. దేనికి సారు? ఆ రోజు ఐ లవ్ చెప్పావు కదా, నో అన్నాను. ఫీల్ అయి ఉంటావని? ఫీల్ అవ్వరా మరి? అసలు అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్తే మేము నో అంటాం, అది మా రైట్స్. మేము అడిగితే నో ఎలా చెప్తారు? అందులో నువ్వు అడిగింది పవిత్ర. అసలు నువ్వు నో చెప్తావని నేను థింక్చేయలేదు తెలుసా? దాన్ని బట్టి ఎంత హర్ట్ అయి ఉంటానో ఆలోచించు. రాత్రులు నిద్ర పట్టట్లేదు. ఎందులోనైనా దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. నా బాధ చూడలేక మా గోపి వచ్చి నీతో మాట్లాడాలనుకున్నాడు. మన ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఎందుకని నేనే వద్దన్నాను. ఏ పవి, నా మాట విను. మళ్ళీ ముద్దు పేర్లు ఎందుకు లేదు సార్? మాట ఏంటో చెప్పండి. నా జీవితం నా చేతిలో లేదు. ఎంతో మంది క్రిమినల్స్ని ఎన్కౌంటర్ చేశాను, కొన్ని వందల మందిని అరెస్ట్ చేసి జైల్లో వేశాను. వాళ్ళంతా జైల్లో నా ఫోటో పెట్టుకొని ఉన్నారు నన్ను టార్గెట్గా. రాత్రి బగళ్ళు దొంగలు క్రిమినల్స్ వెనకాల పరిగెడుతున్నాను. ఎప్పుడు ఎవడు చంపేస్తాడో తెలియదు, ఎన్నాళ్ళు బతుకుతానో కూడా తెలియదు. వారంలో చేస్తావా? ఆ వారం నాతో ఉండు. నిన్ను నెలలో చంపేస్తారా? ఆ నెల నాతో ఉండరా? హలో బాబాయ్, తల్వార్ గారు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడు రా, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. ఏమైంది? చేకూసుకున్నాడు సార్. గాడిది గుడ్డేం కాదు, ఇడేం చావడు కానీ తీసుకెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావు? ఉండైనోడిని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇక్కడ ఉంచుకుని ఏం చేస్తావు? సరే, మా ఇద్దరు కలిపేయండి సార్. ఏంటి? అదే, మా ఇద్దరు కలిపి హ్యాండ్ కవర్స్ వేయండి సార్, హాస్పిటల్కే కదా, ఇద్దరం కలిసి వెళ్తాం. హ్యాండ్ కవర్స్ వేసేలేగా. హ్యాండ్ కవర్స్ తీసారండి. తీసారా హ్యాండ్ కవర్స్? గంగరా పోలా, చూడాలి ఏంటిది? ఏం చేస్తావు గంగరా? ఏం చేస్తున్నావు?